గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 9 భాగాలు 360 డిగ్రీలు అనేటువంటి అంశం. అదేవిధంగా ఈ 9 భాగాలకు సంబంధించి ఒక్కొక్క భాగం ఎన్ని డిగ్రీలు ఉంటుంది అనేటువంటి అంశం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయన. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే 9 భాగాలు 360 డిగ్రీలు రెండు ఒకటేనా అంటే, ఈ అంశం గురించి నేను ప్రీవియస్గా కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై అయ్యాయి, మరికొంతమందికి మాత్రం ఇంకా కొన్ని డౌట్స్ అలాగే ఉండిపోవడం జరిగింది. వాళ్ళకున్నటువంటి డౌట్స్ని నాకు కాల్ చేసి కావచ్చు, వాట్సాప్లో కావచ్చు షేర్ చేసి ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం నాకు రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ని నేను తీసుకొని ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియోలో వాళ్ళకున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై చేయాలని అనుకున్నాను. అయితే ఈ వీడియో మీరు చూడాలి అని అనుకుంటే మొత్తం మీరు 3 వీడియోలు చూడాల్సిన అవసరం ఉంటుంది. 360 డిగ్రీలు 9 భాగాలు 1 అని చెప్పేసి ముందు చేసినటువంటి వీడియో, అదేవిధంగా దిక్కులు విదిక్కులు ఉపదిక్కులు అనేటువంటి వీడియో, తర్వాత ద్వారాలు మొత్తం ఎన్ని, ద్వారాలకు సంబంధించి ఒక్కొక్క ద్వారం ఎన్ని డిగ్రీలు అనేటువంటి వీడియో, ఇవన్నీ కూడా మీరు చూస్తేనే ఈ వీడియోలో మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది, లేదంటే మాత్రం ఆ క్లారిఫికేషన్ మిస్ అవుతుంది. అయితే ఈ 360 డిగ్రీలు మనకి 9 భాగాలు 1 అంటే మనకి ఒకటే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా మనం 9 భాగాలు 360 డిగ్రీలు తీసుకున్నప్పుడు దాదాపుగా మ్యాచ్ అవుతుంది. అయితే ఇది అన్ని సందర్భాల్లో కుదురుతుందా అంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేవలం 1:1 ప్లాట్ ఏదైతే ఉంటుందో, పర్ సపోజ్ 30x30 ప్లాట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్కు మాత్రమే 0 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ సూత్రం పనిచేస్తుంది, మిగిలిన సందర్భాల్లో పనిచేయదని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి ఒక్క దిక్కుకు సంబంధించి ఎన్ని డిగ్రీలు ఉంటాయి అంటే 22.5 డిగ్రీలు ఉండడం జరుగుతుంది. ఈ అంశం కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఆ దిక్కులు విదిక్కులు ఉపదిక్కులకు సంబంధించినటువంటి లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానటేషన్స్లో కావచ్చు నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉత్తరం దిక్కుకు సంబంధించి 368.75 డిగ్రీల నుంచి 11.25 డిగ్రీల వరకు ఉండడం జరుగుతుంది. మనం చెక్ చేసుకుంటే 22.5 డిగ్రీలు ఉండడం జరుగుతుంది ఈ దిక్కుకు సంబంధించి. తర్వాత ప్రతి ఒక్క దిక్కులో 2 ద్వారాలు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఉత్తరం దిక్కుకు సంబంధించి 2 ద్వారాలు ఉండడం జరిగింది. ప్రతి ఒక్క ద్వారం కూడా మనకి 11.25 డిగ్రీలు రావడం జరుగుతుంది. ఈ ద్వారాలకు సంబంధించినటువంటి వీడియో కూడా, ఒక దిక్కుకు సంబంధించి ఎన్ని ద్వారాలు ఉంటాయి, ఆ ద్వారం ఎన్ని డిగ్రీలు ఉంటుంది అనేటువంటి వీడియో కూడా సంబంధించినటువంటి లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానిటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఈ వీడియో చెక్ చేసుకోవచ్చు ఈ టాపిక్కి సంబంధించి. అయితే మనకి దిక్కులు విదిక్కులు ఉపదిక్కులు, తర్వాత ఒక్కొక్క దిక్కుకు సంబంధించి 11.25 డిగ్రీలు ఉండడం జరుగుతుంది. సరే వీటన్నిటికీ సంబంధించి 9 భాగాలకి లింక్ ఏంటి అని అంటే, మామూలుగా అయితే అందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే 9 భాగాలకి డిగ్రీలకి జనరల్గా చెప్పేటువంటి లాజిక్ ఏంటి అని అంటే, 4 దిశలు తూర్పు ఉత్తరం పడమర దక్షిణం, ఒక్కొక్క దిశకు సంబంధించి 9 భాగాలు, 9 × 4 = 36 ఉంటాయో ఈ 36 భాగాలే 360 డిగ్రీలకి సంబంధించి ఒక్కొక్క భాగం 10 డిగ్రీలకి సంబంధించింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేస్తే, అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 360 డిగ్రీలు ఒక్కొక్క భాగంలో ఈ విధంగా రావడము, అదేవిధంగా కార్నర్లో 2 సంబంధించి 20 డిగ్రీలు రావడం జరుగుతుంది. ఒక్కొక్క గడిలో 10 డిగ్రీలు వచ్చి కార్నర్లో మాత్రం 20 డిగ్రీలు రావడం అనేది కొద్దిగా కష్టం, ఎందుకంటే ఒక్కొక్క గడి 10 డిగ్రీలు ఉన్నప్పుడు కార్నర్లో మాత్రం 20 డిగ్రీలు ఎలా వస్తుంది అనేది ఒకసారి మనం లాజికల్గా ఆలోచించాలి. తర్వాత ఇంకొక సబ్స్క్రైబర్ మనకి వేరే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి
అతనికి ఉన్నటువంటి డౌట్ని నాకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సార్ ఈ విధంగా 9 భాగాలు 360 డిగ్రీలు ఈ విధంగా తీసుకోవచ్చా అని చెప్పేసి, ఈ పోలిక కరెక్టేనా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. ఇవాళ రోజుల్లో చాలామంది కూడా వాస్తు మీద ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్తో, వాళ్ళకున్నటువంటి ఇష్టంతో వాస్తు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ చూడడం, అదేవిధంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి బుక్స్ని రిఫర్ చేయడము, ఆ రిఫర్ చేసినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని ఎవరైతే వాళ్ళకంటే ఎక్కువగా తెలుసో వాళ్ళ ద్వారా తెలుసుకోవడము, అది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని జడ్జ్ చేసుకోవడం ఇది జరుగుతూ ఉంది. అయితే అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదే, కానీ ఈ విషయాలు తెలుసుకునేటప్పుడు వాటి లోటుపాట్లకు సంబంధించి లాజికల్గా ఎంతవరకు అది సరిపోతుంది అనేటువంటి విషయాన్ని మనమే జడ్జ్ చేసుకొని వాటిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే 9 భాగాలకు సంబంధించి ఈ విధంగా తీసుకోవడం కరెక్టేనా అంటే నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే 9 భాగాలు ఎప్పుడు కూడా ఈ విధంగానే మాత్రమే తీసుకోవాలి. కార్నర్లో 2 డిగ్రీలకు రెండింటికి సంబంధించి 20 డిగ్రీలు ఉంటుందా అని చెప్పేసి మనకి డౌట్ ఉంటుంది. సరే ఆ డౌట్ కంటే కూడా ఇక్కడ ప్లాన్ కటింగ్ ఏదైతే ఉందో, ఈ డిగ్రీల కటింగ్ ఏదైతే ఉందో ఇది మాత్రం నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. సరే ఈ డిగ్రీలు ఇవన్నీ కూడా మరి ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే 4 దిశలకు సంబంధించి 9 భాగాలు తీసుకున్నప్పుడు మనకు మొత్తం 32 భాగాలు మాత్రమే రావడం జరుగుతుంది. మీరు ప్రాక్టికల్గా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. కావాలంటే వీడియోని పాస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఒక్కొక్క భాగం 9 భాగాలు వచ్చిందా లేదా, ఈ మొత్తం 32 సరిపోయా లేదా అని చెప్పేసి చూసుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా మనకి 32 భాగాలు 4 దిశలకు సంబంధించి, ఈ 32 భాగాలని మనం 360 డిగ్రీలతో భాగిస్తే ఒక్కొక్క భాగం మనకి 11.25 డిగ్రీలు రావడం జరుగుతుంది. ఆ 11.25 డిగ్రీలకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషనే నేను ఇక్కడ మీకు ఈ 32 భాగాలకు సంబంధించి 360 డిగ్రీల్లో నేను ఇక్కడ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి మనకి ఈ పద్ధతి ఏదైతే ఉందో, 4 దిశలు 9 భాగాలు 36 భాగాలు మొత్తం కూడా 360 డిగ్రీలకి సరిపోతాయని చెప్పేటువంటి పోలిక తప్పు. మనకి 4 దిశలు 9 భాగాలు 32 భాగాలు అవి మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక్కొక్క భాగం మనకి 11.25 డిగ్రీలు రావడం జరుగుతుంది. మొత్తం క్యాలిక్యులేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే 360 డిగ్రీలకి అది సరిపోతుంది. సరే ఇదంతా బాగానే ఉంది. మనకి 1:1 నిష్పత్తిలో ఉన్నప్పుడు బాగానే ఉంది, అదే 1:2 నిష్పత్తిలో ఉన్నప్పుడు సరిపోతుందా ఈ పోలిక అంటే మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో అది సరిపోదు. ఎందుకు అనంటే నార్మల్గానే 1:1 నిష్పత్తిలో ఉన్నప్పుడు డిగ్రీలకు సంబంధించి కొద్దిగా వేరియేషన్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే స్క్వేర్కి రెక్టాంగిల్కి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని సందర్భాల్లో అన్ని గళ్ళల్లో మ్యాచ్ అవ్వదు. కొన్ని గళ్ళల్లో ఎక్కువ, కొన్ని గళ్ళల్లో తక్కువ కూడా రావడం జరుగుతుంది డిగ్రీలకు సంబంధించి. అయితే అటువంటి సందర్భం ఉన్నప్పుడు అసలు 1:2 కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్లాట్లకి అది వర్తిస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో 9 భాగాలు అదేవిధంగా ప్లాట్ సైజ్ కరెక్ట్గా లేనటువంటి డైమెన్షన్ ఉన్నటువంటి ప్లాట్లు ఏవి కూడా మనకి ఆ భాగాలకు సంబంధించి 360 డిగ్రీలకు సంబంధించి మ్యాచ్ అవ్వవు. మీరు ఇక్కడ ప్రాక్టికల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది 1:2 కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్లాన్ ఇది. ఈ ప్లాన్లో మీరు చెక్ చేస్తే ఈ దిశకు సంబంధించి కంప్లీట్గా ఇది ఉత్తర ఈశాన్యం అనుకున్నటువంటి ప్లేస్లో వచ్చినటువంటి వాటర్ షాంపూ తూర్పు ఈశాన్యంలో రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉత్తరంలో వచ్చినటువంటి ద్వారం అనుకుంది కాస్త మనకి ఈశాన్యంలో రావడం జరిగింది. తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో అది తూర్పులో రావడం జరిగింది. మెట్లు కూడా తూర్పులో రావడం జరిగింది. వంట కూడా తూర్పులో రావడం జరిగింది. ఈ విధంగా మనం ప్లాన్లో 360 డిగ్రీలు చెక్ చేసుకున్నప్పుడు ఇవేవి కూడా మనకి మ్యాచ్ అవ్వవు. కాబట్టి ఓవరాల్గా కూడా మనకి 360 డిగ్రీలు అదేవిధంగా 9 భాగాల కింద చూసుకుంటే ఒక్కొక్క భాగం 11.25 డిగ్రీలు రావడం అనేది నా దృష్టిలో కరెక్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చెప్పడం అనేది జరుగుతుంది, కానీ అది ఎంతవరకు లాజికల్గా ఉంటుందనేటువంటి విషయం మనం చెక్ చేసుకొని మనమే డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి వాస్తుకు సంబంధించి అన్ని విషయాలు పరిశీలన చేసేటప్పుడు కొంత లాజికల్గా ఆలోచించాలని చెప్పేసి మన వీక్షకులకి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.